Hello viewers, welcome back to the channel. In this video, we will during pregnancy, white discharge, what is normal, what is abnormal, white discharge, what is the cause of the doctor, and we will clear this video. If you clear this topic, clear this topic, the video clear cut information, first time channel, subscribe and activate the bell icon. నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్ గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ ఇప్పుడు కామన్ ఎలా ఉంటే అది నార్మల్ వైట్ డిశ్చార్జ్ గా ఉంటుంది అనే విషయం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం ఈ మెయిన్ గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ యొక్క ప్రభావం అనేది influence అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ గా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనేది ఉంటుంది బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లో డబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట గర్భాశయం మీద సో అలాంటప్పుడు ఆ యొక్క హార్మోనల్ ప్రభావం వల్ల ఈ డిశ్చార్జెస్ అనేవి వైట్ గా క్లియర్ గా థిక్నెస్ కాకుండా వైట్ గా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ డిశ్చార్జెస్ అనేది వస్తూ ఉంటుంది అంతే కాకుండా ఆ యొక్క బేబీ సైజ్ పెరిగేకొంది గర్భాశయం కూడా పెరుగుతూ ఉంటుంది గర్భాశయం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల కొన్ని సెక్రెషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే బ్లడ్ సప్లై ఈ యొక్క బేబీ పెరుగుతుంది గర్భాశయం పెరుగుతుంది అంటే దాని యొక్క వర్క్లోడ్ బ్లడ్ సప్లై యొక్క వర్క్లోడ్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో కూడా వైట్ అంటే నీర్లాగా వైట్గా డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటాయి సో ఇలాంటి సందర్భాల్లో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది దిస్ ఈజ్ అ నార్మల్ సైనే కాబట్టి మీరు ఎలాంటి ఒరి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అలాగే గర్భాశయంలో ఉండే పిహెచ్ని మెయింటైన్ చేయాలంటే కొన్ని అసిడిక్ నేచర్ అనమాట అసిడిక్ నేచర్ ఉన్నప్పుడు అంటే బయట ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ గర్భాశయంలోకి ఎంటర్ అవ్వకుండా ఈ యొక్క పిహెచ్ అంటే అలాగే ఈ వైట్ డిశ్చార్జ్ కూడా కాపాడుతూ ఉంటుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది బేబీకి ఒక ప్రొటెక్టివ్ ఏజెంట్గా చెప్పుకోవచ్చు సో ఇలాగా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఇచ్చింగ్నెస్ లేకుండా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది అది కామనే మీరు ఎలాంటి ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదు దీనికి కొన్ని పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎలా మీరు నైలాన్ టైప్లో కాకుండా కాటన్ టైప్లో ఉండే ప్యాంటీస్ వాడటం వీలైతే రోజుకి రెండు మూడు ప్యాంటీస్ చేంజ్ చేస్తూ ఉండటం ఈ ప్యాంటీస్ని కూడా డెటాల్లో సోప్ చేసి బాగా వాష్ చేసి డెటాల్లో సోప్ చేయటం అలాగే చాలా తప్పు చేస్తూ ఉంటారు అంటే క్లీన్ చేసేటప్పుడు హై కాన్సన్ట్రేట్ డిటర్జెంట్స్ని యూజ్ చేయటం లైక్ సోప్స్ని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది వి వాష్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఇవి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు సోప్ కానీ వి వాష్ కానీ ఎలాంటి డిటర్జెంట్స్ కానీ సొల్యూషన్స్ కానీ ప్రైవేట్ పార్ట్లో యూజ్ చేయకూడదన్నమాట ఎందుకంటే అక్కడ ఉండే సెన్సిటివ్ ఏరియా అంతా కూడా రఫ్గా ఎరోషన్స్ మాదిరిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి సోప్స్ అవసరం లేదు ప్లెయిన్ వాటర్తో మీరు వాష్ చేసుకుంటే సరిపోద్దు ఇంకొక చిన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడు కూడా వాష్ చేసుకోకూడదు ఎందుకంటే ఈ యానల్ ఏరియాలో ఉండే ఇన్ఫెక్షన్ ముందు భాగంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఫ్రంట్లో నుంచే వాష్ చేసుకోవటానికి ట్రై చేయాలి అప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వరకు చూసాము మనం నార్మల్ వైట్ డిశ్చార్జ్ అన్నమాట సో ఇప్పుడు ఏది అబ్నార్మల్ ఏ సమయంలో మనం అబ్నార్మల్గా గుర్తిస్తాము అంటే మీకు ఈజీగా అబ్నార్మల్ తెలిస్తే ఈజీగా మీకు నార్మల్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అందుకని ఇక్కడ అబ్నార్మల్ డిశ్చార్జ్ గురించి కూడా మాట్లాడతాను సో ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు అంటే దీనికి గల కారణాలు ట్రైకోమోనస్ కావచ్చు లైక్ బ్యాక్టీరియా వైరస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే వైట్ డిశ్చార్జ్ అనేది మనం ప్రీవియస్ నార్మల్ వైట్ డిశ్చార్జ్లో కలర్లెస్గా ఉంటుంది నార్మల్ వైట్ డిశ్చార్జ్ అయితే సో ఇక్కడ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్లో అది ఎల్లోయిష్గా కావచ్చు గ్రీనిష్గా కావచ్చు కొంతమందిలో బ్రౌనిష్ కలర్లో ఇలా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది అది కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడల్లా చాలా పౌల్ స్మెల్ వస్తుంది అనమాట అంటే కుళ్ళిన కోడిగుడ్డు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఉన్న నార్మల్ ఫ్లో కన్నా కూడా ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ డ్యూరేషన్ కూడా అంటే ప్రొలాంగేషన్ కూడా
ఒకటి రెండు రోజుల్లో స్టాప్ అయ్యే వైట్ డిశ్చార్జ్ కాదు. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ పెథలాజికల్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటారన్నమాట. ఇది ఫిజియలాజికల్గా నార్మల్ వైట్ డిశ్చార్జ్, దట్ ఈస్ నార్మల్. నో నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. డాక్టర్ని కూడా కలవాల్సిన అవసరం లేదు. బట్ అబ్నార్మల్కి ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ దగ్గర యాంటీబయాటిక్స్ను ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క బ్యాక్టీరియాని బట్టి, అంటే మీ యొక్క ఇన్ఫెక్షన్స్ని బట్టి, ఏదర్ ఫంగల్, ఏదర్ బ్యాక్టీరియా, ఏదర్ వైరల్, ఏదర్ ట్రైకోమోనస్, ఏది అనేది అబ్జర్వ్ చేసి యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రైబ్ చే, మీకు సూటబుల్ అయిన యాంటీబయాటిక్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాబ్లం అనేది ఫీమేల్కి మాత్రమే కదా అని చెప్పేసి ఫీమేల్ మాత్రమే మెడిసిన్స్ అనేది ఫాలోఅప్ చేయటం ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే హస్బెండ్ నుంచి కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ కాస్త అది ప్రొలాంగేషన్ అయిపోయి బేబీకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు కూడా యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది యూజ్ చేయాలి. దీంతోపాటు పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు కూడా అంటే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అయినా కూడా ఎలాంటి డిటర్జెంట్స్ కానీ ఏదైనా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది, ఎక్స్టర్నల్గా కావచ్చు ఇంటర్నల్గా కావచ్చు, ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకూడదు. ఒకసారి డాక్టర్ అడ్వైస్తో యాంటీబయాటిక్స్తో పాటు ఏదైనా ఎక్స్టర్నల్ సొల్యూషన్స్ రాస్తున్నట్లయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నార్మల్ వైట్ డిశ్చార్జ్కి, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్కి గల కారణాలు, ఏ సమయంలో డాక్టర్ని సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే హెడ్ టిప్స్ ఎలా పాటించాలి, పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.